ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురం లో పర్యటించనున్నారు. ఆ తర్వాత ఇంద్రావతి గ్రామంలో తుంగభద్ర కృష్ణా నదులకు జలహారతి ఇవ్వనున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సుమారు 20 ఎకరాల్లో 3 దశల్లో 600 కోట్లతో 700 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మెడికల్ టూరిజం ను ప్రోత్సహిస్తామని చంద్రబాబు చెప్పారు. త్వరలో మరో 13 కాలేజీలు వస్తాయన్నారు. నవంబర్ చివరిలో 30 కిలోమీటర్ల నాగోల్ మియాపూర్ మార్గంలో మెట్రో పరుగులు పెట్టనుంది. మెట్రో ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పీఎంఓ నిర్ణయం ఆధారంగా తేదీని ఖరారు చేయనున్నారు. గ్రామాల్లో ఎస్సీ కాలనీల అభివృద్దిపై సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష జరిపారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు పంచాయతీరాజ్ శాఖకు అనుసంధానం చేయడం ద్వారా దళిత వాడలు అభివృద్ది చేయాలని ఇందులో నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మరింత మెరుగవ్వాలని మంత్రి అఖిలప్రియ అన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో ఇంకా మెరుగైన చికిత్స అందాలని చెప్పారు. వైద్యం వేగంగా అందకపోవడం వల్లే తన తల్లిదండ్రులు చనిపోయారని అఖిలప్రియ తెలిపారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై టీవీ 5 కథనాలకు శాఖ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు. ఉచిత సివిల్స్ కోచింగ్ కు పేద విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో ఆలస్యాన్ని అంగీకరించిన ఆయన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు నష్టపోకుండా 2 రోజుల్లో ఎంపిక ప్రారంభిస్తామని తెలిపారు. వైసీపీ నేత జగన్ రాక్షస మనస్తత్వంతో ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. నంద్యాలలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రజలు భయపడిపోయారన్నారు. జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల పాలిట శాపమని విమర్శించారు. తిరుపతి సిట్రస్ ఆవరణలో రైతుల వసతి సముదాయం, ప్రయోగశాల, శిక్షణ నూతన భవనాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. తెగులు సౌకర్య మొక్కలను దాదాపు 5 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీ శాసన మండలి చైర్మన్ గా ఎంపికైన షారూక్ ను నంద్యాలలో టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 20 నుంచి 28 వరకు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. బతుకమ్మ పండుగపై సమీక్ష జరిపిన ఆయన ఈ నెల ఎల్బీ స్టేడియంలో 26న 35,000 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. కమలాపురం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మానకొండూరులో దళిత యువకుల ఆత్మహత్యా యత్నాలపై ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఖండించారు. ఘటన జరిగిన రోజు తనకెవరూ ఫోన్ చేయలేదన్నారు. ఆత్మహత్యా యత్నాలను రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే హితవు పలికారు. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు కోసం ఉద్దేశించిన GO 39 ను వెంటనే రద్దు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమకుమారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలకు ధీటుగా అన్ని పార్టీలతో రైతు సంరక్షణ సమితిలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కల్పించిన సౌకర్యాలకు కేంద్ర పర్యాటక శాఖ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. కర్ణాటకలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వామపక్షాలు హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో ర్యాలీ నిర్వహించాయి. సిట్టింగ్ జడ్జితో ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి మూసీ ప్రవాహం పెరగడంతో యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కురుముకల గ్రామంలో కాలువకు గడిపడింది. దీంతో సుమారు 50 ఎకరాల వరి పంట నీట మునిగింది. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరులో గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కాలేజీని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ప్రారంభించారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంతో పాటు సమాజానికి సేవ చేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీయే గెలుస్తుందని మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాలువలు నిండి రైతుల ఇంత సిర్లు పడాలన్నదే టీడీపీ ప్రభుత్వ జయమని ఎంపీ మాగంటి బాబు చెప్పారు. కృష్ణా జిల్లా కైకలూరు పోర్రాజు కాలువలో జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు జింకల చెరువులో జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాలని కలెక్టర్ బాబురావు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖ అరిలోహలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎంపీ హరిబాబు ప్రారంభించారు. ఎంతో మంది పట్టభద్రులు సరైన స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగాలు పొందడం లేదని ఆయన చెప్పారు. అందుకే ప్రతి విద్యార్థి నైపుణ్యాలు పెంచుకోవడానికి కృషి చేయాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను సిపిఐ నేతలు సందర్శించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటుకు ఉద్దేశించిన జీవోను రద్దు చేయాలంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నేతలు ఆందోళన చేశారు. రైతు కమిటీలు టీఆర్ఎస్ కమిటీలుగా మారాయని, వీటితో గ్రామాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయని వారు మండిపడ్డారు. సీజనల్ వ్యాధులను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజా సంఘాలు ఖమ్మంలోని డిహెచ్ఎంఓ కార్యాలయాన్ని ముట్టడించాయి. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులతో జనం చనిపోతున్న అధికారులు మొద్దునిద్రపోతున్నారని నేతలు ఆరోపించారు. హైదరాబాద్ శివారు నిజాంపేటలో 2 కంటే ఎక్కువ అంతస్తులకు అనుమతి లేదని ఈవో దుర్గాప్రసాద్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి చేసే నిర్మాణాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఫ్లెక్సీ గొడవలతో అట్టుడిగిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరంలో అమలాపురం డీఎస్పీ పర్యటించారు. కోనసీమలో ఫ్లెక్సీలతో తరచుగా గొడవలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమురవాడలో దారుణం జరిగింది. నెల రోజుల పసికందును ఎవరు ఆలయ పరిసరాల్లో వదిలిపెట్టిపోయారు. పోలీసులు పసిగుండును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కట్టమంచి స్కూల్లో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థి నేతలు కర్నూలు కలెక్టరేట్లో హల్చల్ చేశారు. కేసు దర్యాప్తు సరిగా సాగడం లేదంటూ సెల్టవర్ ఎక్కి నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో కొత్త మార్కెట్ నిర్మించకుండానే ఉన్నదాన్ని తీసివేయడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షానికి కుళ్లిపోయిన కూరగాయలను మార్కెట్ ముందు పోసి నిరసన తెలిపారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. ఒకే తరహా విధులకు ఒకే తరహా వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పరిమిత ఉద్యోగులకు సమానమైన జీతం చెల్లించాలన్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ విశాఖలో జనజాగరణ సమితి ప్రచారం నిర్వహించింది. చైనా వస్తువులతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువవుతాయని సమితి ప్రతినిధులు చెప్పారు. విజయవాడను ట్రాఫిక్ రహిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడలో కుటుంబ కలహాల్లో జోక్యం చేసుకున్న గ్రామ పెద్దలు ఒక ఫ్యామిలీని వెలివేశారు. గ్రామస్తులందరూ వేధిస్తుండటంతో బాధితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేరాలు పెరిగిపోయాయని చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్థానికులు వాపోతున్నారు. గతంలో ఐఎస్ఐ తీవ్రవాదులు, మావోయిస్టులు, సూడో నక్సలైట్లు ఇక్కడ పట్టుబడ్డారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం సీసీ కెమెరాలను కూడళ్లలో ఏర్పాటు చేసి నేరగాళ్ల భరతం పట్టాలని కోరుతున్నారు. విశాఖ టీబీ ఆసుపత్రి డాక్టర్లు ఇచ్చిన మాత్రలతో వచ్చినారికి కంటి చూపు మందగించింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఆందోళన చేశారు. స్థానిక నేతలు జోక్యం చేసుకుని మెరుగైన వైద్యం కోసం చిన్నారిని విశాఖ ఐ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎడ్లపాడు దగ్గర జాతీయ రహదారిపై నుంచి ఓ కారు సర్వీస్ రోడ్డు మీదకు బంటీలు కొట్టింది. ఆ సమయంలో బైక్ రావడంతో కారు డ్రైవర్ తలకు బలమైన గాయాలయ్యాయి. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆమె సోదరుడు ఇంద్రజిత్, సోదరి కవిత డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మయన్మార్ పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు మయన్మార్ లో బిజీగా గడిపిన ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. మోడీ పర్యటనలో భారత్ మయన్మార్ 11 అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. సముద్ర గస్తీ, మయన్మార్ లో ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలను పటిష్టం చేయడం, ఆరోగ్యం, సాంకేతిక సమాచారం వంటి అంశాలు అగ్రిమెంట్ చేసిన వాటిలో ముఖ్యమైనవి. తమిళనాడు రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్వహించిన సమావేశానికి 111 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా తమకే మద్దతు తెలిపారని పళని టీం అంటోంది. మరోవైపు సీఎం పళనిస్వామి తన మెజార్టీని నిరూపించుకునేలా విశ్వాస పరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని దినకరన్ గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు. అటు డీఎంకే కూడా పళని సమావేశానికి 109 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని, ఫ్లోర్ టెస్ట్ జరపాలని డిమాండ్ చేసింది. బెంగళూరు యలహంక ప్రాంతంలోని ఎర్రచందనం గోడౌన్పై తిరుపతి అర్బన్ పోలీసులు దాడి చేశారు. 31 ఎర్రచందనం దొంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే స్మగ్లర్లను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నల్లధనం వెల్లడి స్కీమ్ విఫలమైంది. నల్లబాబులు ప్రభుత్వ అంచనాకు విరుద్ధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 4,900 కోట్ల రూపాయల బ్లాక్ మనీని మాత్రమే వెల్లడించారు. డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
అత్యాచార కేసులో దోషిగా ప్రకటిస్తే అనర్లు సృష్టించడానికి తన అనుచరులకు ఆయన 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడైంది. తమిళనాడు కోయంబత్తూర్ శమనూర్ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చి అదుపు తప్పిన బస్సు బస్టాండ్ పిల్లర్ను ఢీకొట్టడంతో 9 మంది మృతి చెందారు. పంజాబ్ గురుదాస్పూర్ లో ఓ మహిళ అపరకాళిగా మారింది. పోఖరీల ఆగడాలను 4 రోజులు భరించిన ఆ వివాహిత ఆకతాయిల వీపు విమానం మూత మోగించింది. నేరుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. హార్వీ నుంచి తేలుకోకముందే ఇరుమా తుఫాను అమెరికాను వణికిస్తోంది. గంటకు 180 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు భారీ వర్షాలకు దీవులకు దీవులే తుడిచిపెట్టుకుపోతున్నాయి. 3 రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించాయి. దేశంలో శరవేగంగా విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్న అమెజాన్ తెలంగాణలో మరో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ను ప్రారంభించింది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 21 లక్షల క్యూబిక్ ఫీట్ స్టోరేజ్ సామర్థ్యంతో శంషాబాద్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది. డిజిటల్ ఫిక్షన్ లో తొలిసారిగా నటించడం తనకెంతో సంతోషంగా ఉందని సినీ నటుడు దగ్గుపాటి రాణా అన్నారు. దర్శకుడు శశి రూపొందించిన డిజిటల్ షో సోషల్ ట్రైలర్ ను ఆయన ఆవిష్కరించారు.